పోలీసుల అదుపులో ప్రణ ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసానికి కారణం పైన ఆరా ఈ ఎక్కడ అరెస్ట్ అయ్యిండు ఏడ వచ్చింది అరెస్ట్ అయినట్టు చూపియ్యాలి కదా ఏం డ్రామాలు రా ఎంత దీని అనుక పెద్ద బూడుబుట ఉంది కథ నేను చెప్తా మేము నిన్న మొత్తం దాని మీదే ఉన్నాము నిన్న కొంచెం ఈ రిజల్ట్స్ మధ్యాహ్నం నుంచి దీని వర్క్ స్టార్ట్ అయింది అంటే మనం ఆ లైవ్ సెట్ చేసుకోవడం ఆయనకంగా బోర్డు ఇదంతా కథ సో ఇవాళ మ్యాక్సిమం ఇలా సాయంత్రం వరకల్లా మనకు కొన్ని కీలక అంశాలు తెలిసేటువంటి అవకాశం ఉంది మనం ఒక లాయర్ను కూడా అప్రోచ్ అయితే ఆయన కొన్ని కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు అసలు కేసు ఏంది కథ ఏంది కార్ఖానం ఏంది అనేది సో వంద శాతము ఈ ఈ దుకాణం ఏంది ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా రాసి ఉంటాడు దీని మీద వార్త ఇదంతా సీఎం బోర్ నుంచి వస్తున్నటువంటి వార్తలు ఇవి తప్పకుండా రాయాలి ఇవి ప్రణతిరావు ఎక్కడ సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసుల గాలింపు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సమాచారం ఏందా కరెక్ట్గా అఫీషియల్గానే ఉంటుంది కదా చెప్పాలి కదా మరి మీడియాకి చెప్పాలి చూపియాలి చట్టం ముందు పెట్టాలి కోర్టు ముందు తీసుకుపోవాలి ఆయన ఒక డిఎస్పీని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటది కథ ఆ పథకం ప్రకారమే ట్యాపింగ్ డేటా ధ్వంసము హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు ఇవి దొరకదనే బాధ మొత్తం ఇప్పుడు అంతా అసలు భాగవతం నేను చెప్తా తొందరలోనే గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎస్ఐబిలో హవా ప్రతి ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నతి విచారణలో విస్తుగలిపే విషయాలు వెలుగులోకి ప్రణితికు సహకరించిన అధికారుల్లోనూ గుబులు ఈ కథ అంతా ఏది అయ్యి అంటే నేను ఇదంతా ఒక పెద్ద వ్యవహారం జరగబోతుంది పెద్ద బూడుబుటే అనమాట ఇదంతా కూడా దీని వెనకాల పెద్ద కుట్రకోణం ఉంది అసలు ఈ కేసుకు మొన్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బేగంపేటలో చంద్రబాబును కలిసినటువంటి వార్తలు వచ్చిన చూసినవా ఈ కేసుకు దానికి లింక్ ఉందా మీటింగ్కు ఈ కేసుకు ప్రణీత్ కేసుకు దానికి ఏమైనా లింక్ ఉందా ఓటుకు నోటు కేసుకు ప్రణిత్కు ఏమైనా లింక్ ఉందా ఓటుకు నోటు కేసులో ఏమైనా కీలక అంశాలని అడిట్ చేస్తే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చిర్రావన్నీ కూడా నేను తొందరలోనే మేము ముందుకు పెడతా ఎందుకంటే జర మనకు క్లారిటీ రావాలి కదా క్లారిటీ రావాలి మనకు విషయాలు తెలియాలి మన సోర్సు పర్ఫెక్ట్ గా చూసుకొని ఎంతవరకు అవి వచ్చినటువంటి విషయాలు కూడా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు దీని మీద మొత్తం మీద కొంత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జర్ర మనం అడిట్ చేసి చెప్తాము అసలు ఈ ప్రణిత్ వ్యవహారంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాడు మొన్న బేగంపేటలో చంద్రబాబు నాయుడు ఈయన కలిసినటువంటి వార్తలు వచ్చినాయి కదా సో మరి దాంట్లలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏముంది ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏముంది గతంలో మాజీ డీజీపీలు ఈ తోపులందరూ ఇవాళ సటన్ పదవులలో అకామిడేషన్ అయి ఉన్నారు వాళ్ళందరూ గతంలో ఏం చెప్పిర్రు ఏం లీకులు ఇచ్చారు ఇవన్నీ కూడా కొంత నాకు విషయాలు తెలివాల్సి ఉంది ఇంకా నేను దాన్ని తీసుకుంటున్నా ఆ విషయాన్ని తప్పకుండా ఎందుకంటే దొంగలందరూ రాస్తా రాస్తూ ఉన్నారో మనకు అర్థమైతేనే ఉంది దీని ఉన్నటువంటి అసలు కోణాన్ని మనం బయట పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఎందుకంటే చట్టంతో పని కాబట్టి సరే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో చేయని ఏం చేస్తారో చూద్దాం మనం చూస్తూ ఉన్నాము ముందు ముందు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం